హలో గైస్, మీ అందరికి గేమ్ ప్లే వీడియోకి స్వాగతం. సో ఈ రోజు అయితే మనం మళ్ళీ మైండ్ క్రాఫ్ట్ గేమ్ ని ఆడబోతున్నాం. సో అందరు ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగానే ఉండుంటారు. సో మీ అందరికి గుర్తు ఉండే ఉంటుంది, మనమైతే లాస్ట్ ఎపిసోడ్ లో నీదర్ కి వెళ్ళైతే మీన్ ఒక వాల్యుబుల్ మెటీరియల్ అయితే కష్టపడి అయితే కనుక్కున్నాం. దాని పేరు ఏన్షియంట్ ఎబిస్. ఎందుకంటే దాంతో మనకి చాలా యూజెస్ అనేవి ఉన్నాయి. అందులో మొట్టమొదటి యూజ్ అనేది మనకి అతి పవర్ఫుల్ అయిన నీదర్ కొట్టాడడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. సో నేనైతే దానికోసం టీఎన్టీ సబ్బు మన క్రీపర్ ఫామ్ కట్టేసాను దానికోసం. సో క్రీపర్ ఫామ్ అక్కడ చూడగలరు, ఇప్పటిదాకా చాలా కలెక్ట్ అవుతున్నాయి. అండ్ నేనైతే కొన్ని స్కాప్ హోల్డింగ్స్ కూడా పెంచానమాట, ఇంకా కొంచెం మనకి వస్తాయో రాదో క్రీపర్స్ అని చూడడానికి. సో ఎనీహౌ మనమైతే క్రీపర్ ఫామ్ ద్వారా మనమైతే చాలా గన్ పౌడర్స్ అయితే తయారు చేసుకుని టీఎన్టీస్ అయితే ప్రిపేర్ చేసుకుని నేదర్లోకి అయితే వెళ్ళాం. అండ్ ఇక్కడ వెళ్ళి మొత్తం నేదర్ కింద మొత్తం పేల్చబడేసాం కొద్ది దూరం దాకా. సో మనకైతే ఫైనల్ గా ఏన్షియంట్ డెబ్రిస్ అయితే దొరికాయి. సో ఐ థింక్ ఇదే ఫాస్టెస్ట్ మెథడ్ అనుకుంటా ఏన్షియంట్ డెబ్రిస్ దొరకడానికి. సో ఏన్షియంట్ డెబ్రిస్ తో మనమైతే నేదర్ స్పాట్ ని తయారు చేసుకున్నాం. సో రియల్లీ గైస్ నాకైతే నేదర్ స్పాట్ పిచ్చ పిచ్చగా నచ్చింది, ఎందుకంటే ఇదే పవర్ఫుల్ వెపన్. సో ఎండ్ డ్రాగన్ తో పోరాడేటప్పుడు కూడా మనకి నేదర్ స్పాట్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇక్కడికి ఎందుకు ఎక్కానంటే వీడికి చెడ్డి అనేది లేదు, సో కొంచెం బాగా కనబడట్లేదు మన ఇంటి లుక్ అనేది. సో ఇంటి లుక్ అనేది ఇంకా పెంచాలి గైస్. సో ఎప్పటి నుంచో ఇలాగే ఉంది. సో దీని లుక్ అనేది ఇంకా పెంచడానికి నా దగ్గర మంచి మంచి ప్లాన్లు అయితే ఉన్నాయి. సో నేను బయటకు వచ్చి నేదర్ స్పాట్ ని టెస్ట్ చేశాను అనమాట, ఒకసారి ఎలా ఉంటుందో డ్యామేజ్ అని. బట్ చూస్తే గైస్ లైక్ పర్లేదు, అంటే పెద్దగా ఇలా ఒక్కసారి దెబ్బ కొట్టంగానే చనిపోవట్లేదు. సో ఇక్కడ ఎంటర్మెన్ కూడా వచ్చాడు, వీటితో ఆడుకుందాం. ఉండండి, హాయ్, తప్పించుకో. ఓ మై గాడ్. సో చూడండి గైస్, ఎంటర్మెన్ జస్ట్ మనం మూడు దెబ్బల్లోనే చంపేశాం. సో ఎప్పుడైతే మనం మాప్స్ ని చంపుతున్న కొద్ది మన నేదర్ స్పాట్ పవర్ అయితే తగ్గిపోతూ ఉంటుంది. బట్ అలా జరగడం నాకైతే ఇష్టం లేదు. సో దానికోసం దీన్ని అయితే ఎంచాన్ చేయాలి, లేకపోతే మళ్ళీ నేదర్కి వెళ్ళి మళ్ళీ టీఎన్టీస్ పెట్టి అబ్బో పిచ్చ మళ్ళీ ఇంకో ఎపిసోడ్ అయితే పడుతుంది. సో దానికోసం నేనైతే నా నేదర్ స్పాట్ ని చాలా పవర్ఫుల్ గా అయితే మారుద్దాం అనుకుంటాను. సో మన నేదర్ స్పాట్ అనేది అన్బ్రేకింగ్ గా మంచిగా షార్ప్ గా తయారవ్వాలంటే మనం అయితే ఒక ఎంచాన్మెంట్ అయితే చేయాలంట, దాని పేరే మ్యాండింగ్. మీలో కామెంట్స్ లో కొంతమంది అయితే చెప్పారు లాస్ట్ ఎపిసోడ్ లో. సో తప్పకుండా చేస్తాను ఎంచాన్మెంట్ అనేది. సో ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఒక్కసారి వీళ్ళ విలేజర్స్ దగ్గరికి అయితే వెళ్దాం. సో నా దగ్గర కూడా బుక్స్ అయితే చాలా లిమిటెడ్ గా అయితే ఉన్నాయి, ఈ ఫార్మర్స్ చాలా రోజులు అయితే ట్రేడ్ చేసి. సో మనమైతే వెళ్దాం. ఓరే, ఒకటి ఓపెన్ చేస్తే చాలు, మనకి ఎందుకు రెండు, మనం అంతా లావ్ గా ఉన్నామా? అండ్ గోలెం గారు మంచిగా చూసుకుంటున్నారా? చూసుకోకపోతే ఒక్కటి ఇస్తాను మా విలేజర్స్ ని. సో ఇక్కడైతే ఒక ఫార్మర్ ఉన్నాడు. ఫార్మర్ నీకేం కావాలరా? నీకు బీట్ కావాలా? అండ్ బీట్రూట్ కావాలా? బీట్రూట్ ఫార్మ్ అయితే మన దగ్గర లేదమ్మా, ఎక్స్పెక్ట్ చేయమాక. సో కార్టోగ్రాఫర్ దగ్గర మనం పేపర్స్ ఇస్తే వాడు మనకి ఒక ఇమెయిల్ ఇస్తాడు. అరే ఏంట్రా మీరు ఇంత ఇంత పిసినారులా తయారయ్యారు? నిన్నే రాను ఇక్కడ తెచ్చి సేఫ్గా గోలెం అరేంజ్ చేసి ఇక్కడ పెడుతూ ఉంటే మీరేమో నాకు ఏదైనా అమ్మడానికి ఇంత ఇంత ధరలు పెంచేస్తారా? బాబోయ్, ఒకటి మామూలు అయ్యమ్మా నాలుగు ఎమరల్స్కి ఐరన్ ఫుడ్ ఇస్తావారు? అరే నాకు కుప్పలు కుప్పలు పడున్నాయి, అక్కడ ఐరన్ ఫామ్ తయారు చేశాను. అండ్ వీడు ఫ్లెచర్ వీడు 36కి ఒక ఎమరల్డ్ అయితే ఇస్తారండి గైస్. బాబోయ్, ఏంది వీళ్ళు ఇలా తయారయ్యారు నా ప్రాణానికి? అండ్ వీడు 36 ఎమరల్డ్ ప్లస్ బుక్ ఇస్తే ఎఫిషియన్సీ 5 ఇస్తాడా? దేవుడా, నిజంగా గైస్ వీళ్ళైతే ధరలు పెంచేసుకుని కూర్చున్నారు. నాకేం అర్థం కావట్లేదు, కాంపిటీషన్ వీళ్ళకి ఏమన్నా వరల్డ్ వార్ 3 గొడవలు జరుగుతున్నాయో ఏంటో మరి, అన్ని ధరలు పెంచేసి అయితే కూర్చున్నారు. సో వీడికి అయితే పట్టుకోవడానికి ప్లేస్ లేదా? అరే అయ్యో సారీ మై ఫ్రెండ్, మీకు లైక్ వేస్తాను. సో బెడ్ అయితే తీసుకొస్తాను, నా దగ్గర అయితే ఇప్పుడు బెడ్ ప్రిపేర్ చేయడానికి ఎలాంటి సామాన్లు అయితే లేవు. సో గోలెం ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ సెక్యూరిగా అయితే ఉంటారు. బట్ నిజంగా గైస్ వీళ్ళైతే నిజంగా చెప్తున్నాను కదా రేట్లు ఇంత పెంచేసి కూర్చున్నారు. సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఉన్న వీటిని మొత్తం తెచ్చేసుకుంటాను. నిజంగా గైస్ మనకైతే వీట్ చాలా చాలా తక్కువగా వస్తుంది, ఎందుకంటే మనం చిన్న ఫామే వేసాం. మనమైతే మన ఫామ్ ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి, ఎందుకంటే ఈ విలేజర్స్ మా దారుణంగా అయితే డిమాండ్ చేస్తున్నారు. అండ్ నా దగ్గర హోయిల్ లేదు కదా, హోయిల్ లేదు దీన్ని తీయడానికి, తర్వాత వచ్చేతే వేద్దాం. బట్ చూడండి గైస్ ఈ 35 వీటితో వాళ్ళు నాకు ఏదైనా ఇస్తారంటే లైక్ ఒక ఎమరల్డ్ ఇస్తారనుకుంటా. నిజంగా వీళ్ళు చాలా ధరలు అయితే పెంచేసుకున్నారు, వీళ్ళకి ఎలాగైనా చెప్పాలి నేను ఈ ప్రపంచానికే హీరో అని. అప్పుడు వాళ్ళకి నా వాల్యూ అనేది అర్థమయ్యి అప్పుడు నాకు లైక్ నేను ఏం అడిగినా అది ఇస్తారు తక్కువ ధరకే. ఏదైనా మంచి ఎంచాన్మెంట్ బుక్ ఇస్తారా అంటే ఎవడు ఇవ్వట్లేదు. సో వీళ్ళతో కొంచెం ట్రేడ్ అనేది చేయాలన్నమాట. నువ్వు దగ్గర నువ్వు తీసుకో, ఒక ఎమరల్డ్ ఇచ్చాడు. నిజంగా గైస్ ఇదైతే మా దారుణమైన డీల్. అండ్ నా దగ్గర బీట్ కూడా లేదు చూడండి. సో నిజంగా చాలా దారుణంగా తయారైంది. నేను ఏమనుకున్నానంటే వీళ్ళతో లైక్ ట్రేడింగ్ చేసి ఒక మంచి ఎంచాన్మెంట్ బుక్ తీసుకుని నా నేదర్ స్పాట్ని అయితే చాలా మంచిగా చేద్దాం అనుకున్నాను. సారా సారా ఏ ఆ నేదర్ స్పాట్ పవర్ చూస్తావా? ఇన్ని రోజుల నుంచి కొట్టావు కదా. ఓకే అది సచ్చాడు వీడు. సో జాంబీ బామ్మడ్డి, ఓహే ఇంత దమ్ముంటుందని కొడతావురా నువ్వు?
సో చూడండి గైస్ మన నేదర్స్ వాడికి కొంచెం ఎంచాంట్మెంట్ అనేది తక్కువైంది, దానికోసం లైక్ కొద్దిసేపు పడుతుంది మనం చంపడానికి అయితే. సో దీన్ని అయితే ఎంచాంట్మెంట్ అయితే తప్పకుండా చేయాలి. అండ్ ఆల్సో నేను చాలా రోజుల నుంచి నా ఇంటిని అప్గ్రేడ్ చేద్దామని అయితే ప్లాన్ వేస్తున్నాడు. డౌన్లోడ్ చేసుకోండి. ఏ భగవాన్ ఏంది ఇలా చేసింది ఈ పనికి మన క్రీపర్ దేవుడా, నిన్ను ఆ క్రీపర్ ఫామ్ లో ఫామ్ అవ్వమంటే సరిగ్గా ఫామ్ అవ్వ కానీ నా ఇంట్లో మాత్రం దేవుడా నేను కట్టుకున్న మంచి ఇల్లా. సరే నేను ఎలాగో నా ఇంటిని రీబిల్డ్ అయితే చేద్దాం అనుకున్నాను కాబట్టి కొంచెం ఈ క్రీపర్ బామ్ మధ్య ఒక హెల్ప్ చేసిందని అనుకోవాలి. ఏదైనా చెడిపోతుంది కదా మనం అప్పుడు దాన్ని రిపేర్ చేసేది, సో అంతా మనం మంచిగా అనుకోవాలి. కానీ క్రీపర్ మాత్రం ఇలా చేయడం నాకు నచ్చలేదు కదా నిజం. కానీ కష్టపడి కట్టుకున్న దాన్ని నేను పడుకుంటే పర్లేదు, కానీ ఆ క్రీపర్ వచ్చి పడగొట్టింది. దానికి మాత్రం చుక్క చూపించాలి. ఏ రోజైనా మెట్లు వచ్చి పైకి వెళ్ళిపోయాయి. ఓ మై గాడ్, కింద పడిపోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఇంటిని అయితే అప్గ్రేడ్ చేద్దాం గైస్. సో దానికోసం నేనైతే రేపు పొద్దున్నే పడుకొని నెక్స్ట్ కొంచెం అప్గ్రేడ్ అయితే చేస్తాను అనమాట. సో మనమైతే లేచేసాం గైస్. అండ్ ఇక్కడ చూడగలరు మన ఇంటికి అయితే పెద్ద బొక్క ఉంది అండ్ క్రీపర్స్ అన్ని లోపలికైతే వచ్చేయగలరు అండ్ ఫ్యాంటమ్స్ కూడా నా మీద అయితే దాడి చేయగలరు. సో నేనైతే ఫైనల్గా ఈరోజు మన ఇంటిని అప్గ్రేడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ డైమండ్ పికెక్స్ అయితే యూస్ చేయను అబ్బా నేను. అరే ఇప్పుడు పైకి వెళ్ళాలంటారా నేను? ఇదిగా ఐరన్ తీసుకుందాం. సో నాకైతే రీబిల్డ్ చేయాలి కాబట్టి కొంచెం ఎక్కువ కొన్ని పికెక్స్ అయితే కావాలన్నమాట. అండ్ పికెక్స్ అయితే తయారు చేస్తుందాం అండ్ స్టిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తయారు చేసుకుందాం. అండ్ దేవుడా ఎన్ని పికెక్స్ తయారు చేసుకున్నానా? ఎన్ని పికెక్స్ అయితే అక్కర్లేదు బట్ కొన్ని పికెక్స్ అయితే కావాలి. సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బెడ్ని అయితే తీసేస్తాను అండ్ లోపలికి అయితే తీసేసుకుంటాను. ఇంకా మన పనినైతే స్టార్ట్ చేసేద్దాం. సో నేనైతే బ్రేక్ చేసేస్తాను అనమాట. నా దగ్గర టీఎన్టీస్ ఏమైనా ఉన్నాయా? టీఎన్టీస్ అండ్ లాస్ట్ ఎపిసోడ్ మొత్తం ఖర్చు పెట్టేదాన్ని అనుకుంటా. టీఎన్టీస్ ఓకే, టీఎన్టీస్ని ప్రిపేర్ చేద్దామా వద్దాం? వద్దులే, టీఎన్టీ ఒక చోట పెట్టామనుకోండి లైక్ ఏదో లైక్ ఇది కూడా పేలిపోవచ్చు, కింద కూడా పేలిపోవచ్చు. సో ఎందుకు చెప్పండి, మనకిద్దరు రిస్క్ వద్దామా? ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే క్లియర్ చేసేద్దాం. సో ఫ్రంట్ పొజిషన్ని కూడా ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నాను అండ్ ఆల్సో ఒక ఖతర్నాక్ గేట్ అయితే పెట్టబోతున్నాను. లాస్ట్ వరకు ఉండండి. అండ్ ఇది మొత్తం కింద ఎప్పుడు ఎక్కడ పడిపోతున్నాను నాకే అర్థం కావట్లేదు. సో దీనైతే తీసేద్దాం అండ్ ఇవి కూడా తీసేద్దాం. వీటితో అయితే ఏం యూజ్ లేదు. సో ఓకే గాయస్, మీరైతే ఇక్కడ చూడగలరు మనమైతే ఎంత ఏరియాని అయితే క్లియర్ చేసామో. సో నేనైతే నా క్యాజిల్ని ఇంకా చాలా పెద్దదిగా అయితే చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే మనం ఇరుగిరుగు గదుల్లో అయితే ఉంటాం. బయట నుంచి చూడడానికి బాగానే ఉంటుంది బట్ లోపలే మనకి ఇరుగిరుగు గదులు అనేది ఉంటాయి. బట్ ఒక కింగ్ ప్యాలెస్ అనేది అలా ఉండదు కదా, సో చాలా పెద్దగా అయితే ఉంటుంది. సో చూడండి గాయస్ ఒక్కసారి తీయంగానే లుక్ అయితే ఎలా మారిపోయిందో, ఫ్యాంటమ్స్ రాకుండా ఉంటే చాలు. సో నేనైతే దీన్ని కూడా క్లియర్ చేసేద్దాం అనుకుంటాను. సో దీన్ని కూడా తీసేద్దాం ఎందుకంటే ఇక్కడ నుంచి చాలానే ఉన్నాయి ప్లాన్స్ అన్ని. సో దీన్ని కూడా తీసేద్దాం. సో ఒక్కసారి ఎక్స్పాండ్ అయితే తర్వాత చూడండి గాయస్ మన క్యాన్సిల్ అనేది ఎంత పెద్దగా అయితే ఉంటుందో. సో సాండ్ స్టేస్ కూడా తీసేద్దాం. సో మనమైతే ఫైనల్గా ఇక్కడ ఉన్న వుడ్ అండ్ స్లాబ్స్ కూడా తీసేసాం, ఏవైతే అందంగా ఉంటాయో నేనైతే నా ఫస్ట్ ఎపిసోడ్లో అయితే పెట్టాను. బట్ ఇప్పుడు మన క్యాన్సిల్ ఎక్స్పాన్షన్ అయితే ఇవి తీసేయాల్సి వస్తుంది. అండ్ ఆల్సో ఈ జంతువుని కూడా నేను ఏం చేస్తానంటే షూట్ చేసేస్తాను గైస్ అక్కడికి, ఎందుకంటే అక్కడైతే చాలా చాలా ప్లేస్ అయితే ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న యానిమల్స్తో మనకి యూజ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కౌస్తో లెదర్ అండ్ వాటి బీఫ్ అయితే కావాలి. అండ్ ఆల్సో మనం వీటితో ఫుడ్ అండ్ బూల్ అయితే కలెక్ట్ చేయాలి. బట్ ఇక్కడ మనం షీప్స్తో బూల్ కలెక్ట్ చేయడానికి చాలా పంప్ అయితే పెట్టేసాం, అందుకోసమే మనం బూల్ గురించి పెద్దగా ఆలోచించక్కర్లేదు. సో చూడండి ఒక్క బూల్ కూడా లేదు వాటి మీద, ఎప్పుడైతే వాటి మీద బూల్ వస్తుందో అన్ని కిందకి రాలిపోతాయి అనమాట. సో ఇంకా ఈ కౌస్ కోసం నేనైతే అక్కడ ఒక లెదర్ ఫామ్ తయారు చేస్తున్నా, అదైతే బాగానే వర్క్ చేస్తుంది. సో మనకి మెయిన్ గా ఏంటంటే వీటి దగ్గర నుంచి ఫుడ్ కావాలి. సో ఫుడ్ అయితే నా దగ్గర ఇప్పుడు చాలా ఉంది కాబట్టి పైన కింద మొత్తం. సో ఈ యానిమల్స్ అయితే ఇక్కడ ఉంచకుండా నేనైతే ట్రాన్స్ఫర్ చేసేపోతున్నాను. అండ్ ఆల్సో మెయిన్ గా ట్రాన్స్ఫర్ చేయడానికి రీజన్ ఏంటో తెలుసా? నేను ఎప్పుడైతే నా క్యాజిల్లో ఉంటానో ఈ మేకలు కౌస్ యొక్క అరుపులే సరిపోతాయి గైస్. అన్ని ఒకేసారి వస్తుంటే ఎంత చిరాకు ఉంటుందో తెలుసా, ఎంత చిరాకు ఉంటుంది గైస్ నిజంగా. సో కింగ్కి ఎంతైనా రెస్ట్ అవసరం కాబట్టి మనమైతే వీటన్నిటిని తీసేయబోతున్నాం. సో నేనైతే నాకు అనవసరమైన సామాన్లు అన్ని ఇక్కడ పెట్టేయబోతున్నాను. సో వీటితో ఏమో అవసరం లేదు. సో మీరైతే ఇక్కడ చూడగలరు మనమైతే కొన్ని ఫెన్సెస్ అయితే వేసాం. సో ఇక్కడ నేను ఆ రెండు యానిమల్స్ అయితే పెట్టబోతున్నాను. సో చికెన్ ఫామ్ అయితే ఇక్కడ ఆల్రెడీ బిల్డ్ అయి ఉంది కాబట్టి దాన్ని అయితే కెలకలేను. నాతో వచ్చేది ఎవరు? మీలో ఎవరు నాతో వచ్చేది ఎవరు? ఏ హే మ్యాన్, ఇక్కడ వీట్ ఉంది, రండి రండి, రారండి లోపలికి, దయచేయండి. అరే మీరు రాలేకపోతున్నారా? కమాన్ కమాన్ బాయ్స్, ఇప్పుడు బయటకు వెళ్ళి వాటిని అయితే తీసుకొద్దాం. నేనైతే నా దగ్గర కార్పెట్ ఉంది కదా, ఒక వైట్ కార్పెట్ ఉంది. సో ఈ వైట్ కార్పెట్ని ఇక్కడ పెట్టేసి ఇప్పుడు మనం వెళ్ళి తెచ్చుకుందాం వీటిని కూడా. రా 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 పక్కన కూర్చో. మ్యాక్సిమం నేనైతే కొన్ని షిప్స్ అయితే తెచ్చేసాను బట్ కొన్ని షిప్స్ మాత్రం రానంటే రానంటున్నాయి. సో వీటితో ఇంకా ఏది యూజ్ లేదు. బాయ్ బాయ్ షీప్, బాయ్ 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 బాయ్. రెండు దెబ్బలకు తెచ్చింది షీప్ అయితే. ఇంకా అక్కడ ఒక షీప్ ఉంది, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ షీప్ని చంపేసి మనమైతే కౌసిని తొందరగా తెచ్చేద్దాం.
ఒక్క దెబ్బకి తెచ్చిపోయింది ఈ క్లిప్. చాలా బీగా ఉంది అనుకుంటా. వచ్చేసాం వచ్చేసాం, వెళ్ళిపోమాకండి, వచ్చేసాం, రండి రా, రండి రండి రండి, వచ్చేసాం, లోపలికి రండి లోపలికి రండి లోపలికి రండి, నేను ఇది వేస్తాను మీరు రావడానికి, రండి రండి, అగోండి అగోండి, ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది, అరే ఎక్కడికి వెళ్తున్నావు రా, ఇటు రాడా. యా మనమైతే లోపలికి వచ్చేసాం, రండి రండి రండి, దయచేయండి లోపలికి రండి. అందరు లోపలికి వచ్చారా? ఓకే, ఇంకా మూసేద్దాం, ఇంకా బాయ్ బాయ్, టాటా, సీ యూ, గుడ్ బాయ్. ఇంకా కొన్ని కవర్స్ అయితే ఉన్నాయి, వాటిని అయితే చంపేద్దాం గైస్. సో చూడండి ఇవి ఎంత ఇరిటేషన్ అయితే సౌండ్ చేస్తున్నాయో ఇవి అయితే. సో వీటిని అయితే లోపలి పెట్టేద్దాం. అండ్ ఇక్కడ ఉన్న మనకి దొరికిన కొంచెం వీటిని తినిపిద్దాం, ఎంతైనా ఆశ పెట్టాం వీళ్ళకి. సో ఆశ పెట్టినందుకు కొంచెమైనా వీళ్ళకి ఇవ్వాలి కదా. అయిపోయిందమ్మా నా దగ్గర వీటి అయితే అయిపోయింది, ఇంకా నన్నైతే అడగమాకండి అమ్మయ్యా, ఈ ఇవి రెండు ఇక్కడ పెట్టేశాను కదా. ఇంకా నిజంగా కాదు, నాకైతే చాలా చాలా ప్రశాంతంగా అయితే ఉంది, ఇంకా మనకి ఎటువంటి గొడవ అయితే ఉండదు. అండ్ ఆల్సో నేను జియోని కూడా అక్కడికి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే జియోని ఎక్కడ పెడదాం అబ్బా, ఎందుకంటే మన దగ్గర ఒక గుర్రమే ఉంది కదా, ఒక రెండు మూడు గుర్రాలు ఉంటే అక్కడ పెట్టచ్చు, బట్ ఒక గుర్రమే ఉంది కాబట్టి ఎక్కడ పెట్టారో అదే కొంచెం డౌట్ అయితే కొడుతుంది. అండ్ ఆల్సో గాయస్ కొంచెం మంచి లుక్ రావడం కోసం ఈ స్టెప్స్ని కూడా తీసేయాలి గాయస్. లైక్ ఈ రౌండ్ తీద్దామా, అప్పుడు కొంచెం బాగుంటుంది గాయస్, ఎందుకంటే పైన ఒక పెద్ద త్రోన్ లాగా అయితే పెడదాం అనుకున్నాను, ఒక రాజసింహాసనం లాగా. అండ్ ఆల్సో ఇంటిని కూడా ఎక్స్పాండ్ చేయాలి, కొంచెం వెనుక చేద్దామా, అదే కొంచెం డౌట్ అయితే కొడుతుంది గాయస్. సో నాకు తెలిసినంత వరకు మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ అయితే తీసేద్దాం తొందరగా. సో గాయస్ మీరైతే చూడగలరు మనమైతే రాత్రంతా కష్టపడి సో ఇంత ఏదైతే క్లియర్ చేశానమాట. సో నేనైతే ఇక్కడ దాకా ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నాను గైస్, నిజంగా, ఎందుకంటే మన క్యాజువల్ అనేది పైన కొంచెం పెద్దగానే ఉంది, రూమ్స్ ఉన్నాయి. సో అలాగే నేను కింద కూడా ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఆల్సో లైక్ ఒక మంచి డిజైన్లో అయితే ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నాను గైస్, ఒక లైక్ మొత్తం ఒక బాక్స్లో ఉంటే బాగుంది కాబట్టి నేనైతే డిజైన్ అయితే తప్పకుండా వేస్తాను. సో నాకైతే లైక్ ఎక్స్పాండింగ్ అనేది ఇక్కడ వరకు చేయాలని అయితే ఉంది. సో తర్వాత దీన్ని ఎలా డిజైన్ చేయాలో మొత్తం తర్వాత అయితే ఆలోచిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిల్డ్ అయితే కంప్లీట్ అవ్వాలి. అండ్ ఆల్సో మనకి కింద రూమ్స్ కింద కూడా చాలా రూమ్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ అదొకటి వచ్చింది, అండ్ పక్కన కొన్ని రూమ్స్ కూడా వస్తాయి చిన్న చిన్నవి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెయిన్ ఏరియా అయితే ఇదే కాబట్టి నేనైతే ఇక్కడ కూడా ఎక్స్టెండ్ అయితే చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇక్కడ వరకు గ్యాప్ తీసుకున్నాను కదా, ఇక్కడ కూడా మనం లైక్ ఇక్కడ వరకు వేద్దాం గైస్. సో మనమైతే ఇక్కడ కూడా ఒక కాబుల్ స్టోన్ అయితే వేసేద్దాం. సో ఒక బౌండరీ లాగే లైక్ ఒక ల్యాండ్ మార్క్ లాగైతే ఉంటుంది. సో ఇక్కడైతే మనం ఒక బౌండరీ అయితే వేస్తాం గైస్. సో ఇక్కడ కూడా నేనైతే ఏరియా క్లియర్ చేయాలి. సో తొందరగా నేనైతే జియోని బ్రేక్ చేసేద్దాం, జియో అయితే లోపలికి వెళ్ళట్లేదు. ఓకే జియో, పద జియో, పద 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 పద, నేను తొందరగా లోపలికి అయితే పెట్టేపోతున్నాను, దీని లోపల పెట్టేద్దాం గైస్, పద 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 పద. ఓకే మనమైతే వెళ్ళలేకపోతున్నాం గైస్, ఎందుకంటే లైక్ హైట్ అనేది చాలా తక్కువగా ఉంది కదా. సో ఇంకా మనమైతే వెళ్ళలేకపోతున్నాం అనమాట. ఇంకా దీనిపైన జంప్ చేయగలదా జియో? జంప్ చేయలేకపోతుంది. ఓకే ఓకే ఓకే, వచ్చేసాం వచ్చేసాం. సో ఇంకా మనమైతే దీన్ని లోపల పెట్టేసాం కాబట్టి మనకైతే ఇంకా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు గైస్. సో ఇంకా అక్కడైతే కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేద్దాం తొందరగా. లైక్ మీకు మొత్తం చూపించట్లేదు, ఎందుకంటే ఇది ఒక లైక్ టైం వేస్ట్ ప్రొసీజర్ గైస్, మొత్తం లైక్ మొత్తం విరగొట్టడం మళ్ళీ చేయడం. సో ఇది చూస్తే నిజంగా చాలా చాలా బోర్ అయితే కొడుతుంది, ఎందుకంటే డిస్ట్రక్షన్ కాబట్టి. సో నేనైతే దీన్ని మొత్తం మీకు కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తాను. అండ్ నేను గ్రాస్ అని తీసేస్తున్నాను, ఎందుకంటే ఈ లెవెల్లో కావాలి కదా మనకి. సో గ్రాస్ని తీయకూడదు మనం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గోడ్ని అయితే మొత్తం తీసేయాలి. సో నా పికెక్స్ కూడా పోయేటట్టే ఉంది కొద్దిసేపట్లో. సో ఓకే గాయస్, నేనైతే ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. సో మొత్తం ఏరియా అయితే కవర్ చేసేద్దాం మొత్తం. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంతో కాదు కవర్ చేసి, మనం స్టోన్ బిక్స్తో కవర్ చేద్దాం గాయస్. సో స్టోన్ బిక్స్ అయితే తయారు చేయడానికి మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవైతే కావాలి. సో మనమైతే స్మూత్ స్టోన్ని తయారు చేసుకుందాం ఇందులో పెట్టి. సో తొందరగా కాదు, మనమైతే మొత్తం పెట్టేద్దాం గాయస్, ఎన్ని ఉన్నాయో అన్నీ. ఓకే ఓకే, సో ఇవైతే ఇంకా కాలుతూ ఉంటే మనకైతే ఈ స్టోన్ బిక్స్ అనేవి తయారు చేసుకుని అప్పుడు కొంచెం అందంగా అయితే కనపడుతుంది గాయస్. లేకపోతే మొత్తం ఈ కాబుల్ స్టోన్ అనుకుంటే లైక్ అంత అందంగా అయితే కనపడదు, ఒక క్యాజువల్ లుక్ అయితే రాదు. సో దానికోసం మొత్తం చేస్తున్నాను అనమాట. సో నిజంగా నాకైతే ఈ చెస్ట్లో చాలా స్టోన్ బ్రిక్స్ అయితే దొరికాయి, నేనైతే ఇందాక నుంచి చూసుకోలేదు, మొత్తం కాబుల్ స్టోన్ ఇక్కడ పెట్టేస్తున్నాను. బట్ స్టోన్ బ్రిక్స్ అనేవి ఇక్కడ చాలా ఉన్నాయి. సో వాటిని అయితే తీసుకున్నాను. అండ్ ఆల్సో ఫుడ్ని కొంచెం వెయిట్ కూడా చేసుకున్నాను. ఓకే మన హెచ్పి కూడా ఎక్కువగానే ఉంది, ఇంకా అది ఇదైతే ఆగిపోయింది. సో ఇవైతే మొత్తం కాలుతున్నాయి కదా, సో అన్నీ ఒకసారి స్టోర్ తీసుకుందాం మళ్ళీ ఒకసారి. సో వీటిని కూడా మనం స్టోన్ బిక్స్కి అయితే కన్వర్ట్ చేసేద్దాం. సో మనకి చాలా చాలా స్టోన్ బిక్స్ అయితే కావాలి. ఓకే చాలానే వచ్చాయి. సో ఇవైతే కాలుతూనే ఉన్నాయి గైస్. సో మనమైతే ఇప్పుడు కొంచెం వర్క్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే పొద్దున అయితే అయిపోయింది, ఈ బామర్దులు కాలిపోయారా? అండ్ ఇక్కడ క్రీపర్ బామర్ది ఉన్నాడు, క్రీపర్. ఓయ్ అరే నేదర్ స్వాడ్ ఉంది, భయపడేదే లే ఈసారి మాత్రం. ఓకే కాలిపోతున్నాడు పిల్లడు మాత్రం, కాలిపో. అండ్ అక్కడ క్రీపర్, రే షర్ట్ కాలిపోతాడు అనుకున్నాను కదా, బట్ నిజంగా వీడైతే భయపెట్టించేసాడు. ఓకే హే క్రీపర్, వద్దు క్రీపర్, క్రీపర్
నో క్రీపర్, నేను నీకు ఏ ద్రోహం చేశాను క్రీపర్, నో క్రీపర్, నో నో. అక్కడ మాత్రం పేలు మాకు ఇప్పుడే నాకైతే తలనొప్పి వచ్చేస్తుంది, అక్కడ పేలవా నేను చంపేస్తా. ఏయ్ 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 నో 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 పేలమాక పేలమాక ఇట్రా ఇట్రా. ఓకే సక్సెస్ఫుల్గా నాలుగు దెబ్బల్లో మనమైతే క్రీపర్ బామర్ అయితే ఖతం చేసేసాం. ఓకే వీడైతే చనిపోయాడు గైస్, ఇంకా మనమైతే ఇక్కడ నుంచి కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేద్దాం. సో మీరైతే ఇక్కడ చూడగలిగా నేనైతే నా దగ్గర ఉన్న కాపర్ స్టోన్ మొత్తం యూజ్ చేసి మొత్తం ఇక్కడ స్టోన్ బేస్ అయితే మొత్తం వేసాను అనమాట. సో కొన్ని చోట్ల పడలేదా? ఓకే నో ప్రాబ్లం మ్యామ్. సో ఇప్పుడైతే నా దగ్గర ఉన్న కాపర్ స్టోన్ మొత్తం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎక్కడ కావాలన్నా బ్రేక్ చేయాలి మొత్తం. సో నేనేం చేస్తానంటే టీఎన్టీ తీసుకొని కొండపైకి వెళ్ళిపోతాను, టీఎన్టీతో పేల్ చేసి పడేస్తాను మొత్తం. అక్కడ నాకు చాలా కాపర్ స్టోన్స్ అయితే దొరుకుతాయి కదా, సో ఇక్కడనైతే నేను మెట్లు పెట్టుకున్నాను. సో మొత్తం తవ్వేసిన తర్వాత ఓకే పద పద పైకి, ఇంకా నేనైతే పైకి వచ్చి మొత్తం శాండ్ తీసుకుందాం. సో ఎప్పుడైతే నాకు గన్ పౌడర్ అనేది కావాలి గై, సో గన్ పౌడర్ని కలెక్ట్ చేసుకొని నేనైతే ఒక కొండపైకి అయితే వెళ్ళిపోతాను అనమాట మొత్తం టీఎన్టీ స్క్రాప్ చేసుకొని. సో అక్కడ మళ్ళీ కలుద్దాం. సో నేను అయితే ఈ కొండ సెట్ చేసుకున్నాను గైస్, ఎందుకంటే ఇది మొత్తం స్మూత్ స్టోన్తో కవర్ అయిపోయి ఉంది, అండ్ ఆఫ్ ద స్నో కూడా చాలా ఉంది. అండ్ ఇక్కడ నుంచి చూడగలరు మన ఇల్లు అయితే క్లారిటీగా కనపడుతుంది కదా. యా ఇప్పుడు నిజంగా గైస్ చాలా పెద్ద క్యాజువల్ అయితే కనపడుతుంది, బట్ ఒక్క డిజైన్నే మిస్ అయింది గైస్. ఒకవేళ మంచి డిజైన్ ఉంటే కనుక మనం మన క్యాజువల్కి ఓపీ లుక్ అయితే ఇవ్వచ్చు. సో ఒకటి ఇక్కడ పైకి అయితే వెళ్తాను. సో ఇక్కడ నుంచి నేను లైక్ ఇక్కడ మొత్తం టీఎన్టీస్ పెట్టేయచ్చు కదా. ఓకే అండ్ లోపల పెట్టుకుంటూ వద్దాం, అప్పుడు మనకి కొంచెం ఈవెన్గా అయితే బ్రేక్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. అది ఇక్కడ గ్రావెల్ వచ్చేసిందా? ఓకే సో ఇక్కడ దాకైతే నేను టీఎన్టీస్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే ఇక్కడున్న స్టోన్ మొత్తం రావాలి గైస్. అండ్ మనం ఏం చేద్దామంటే కొంచెం సైడ్లో కూడా ఇక్కడ పెట్టేద్దాం, అప్పుడు కొంచెం అందుతుంది. సో మనం ఒకవేళ పికెక్స్తో ఈ స్టోన్ అంతా బ్రేక్ చేయాలంటే చాలా టైం అయితే పడుతుంది. సో పికెక్స్ లేకపోయినా పర్లేదు, బట్ చాలా టైం అయితే పడుతుంది. అండ్ కింద ఏదైతే వచ్చేసింది, అరే ఇది మొత్తం కింద ఇదే ఉందా? సరే ఇక మనమైతే పైకి వెళ్ళిపోదాం. ఓకే అండ్ ఇక్కడ కూడా పెట్టేసుకుంటూ పోదాం. సో ఫైనల్లీ గైస్ నేనైతే టీఎన్టీస్ అన్నీ కింద పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు ఒకసారి మనం వెలిగించినాక ఇంకా పేలుతుంది, నేనైతే కొంచెం దూరం వెళ్ళిపోవాలి. సో మంచి సేఫ్ ప్లేస్ అయితే చూసుకోవాలి. ఓకే ఇక్కడ కొంచెం సేఫ్ ప్లేస్ ఉంది. సో ఇంకా రెడ్ స్టోన్ టార్చ్ అయితే తీసుకుందాం. సో ఇక్కడ పెట్టంగానే చూడండి, ఉండు ఆగు. ఓకే ఓకే అంతే అదే 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 అబ్బాబో మనకు కొంచెం డ్యామేజ్ అయితే తగ్గుతుంది. కూల్ కూల్ కూల్. అరే ఈ చీకట్లో నాకేం కనపడతాయి ఆ బాబు. సో నేనైతే పొద్దున్నే దాకా వెయిట్ చేయాలనుకుంటా కదా, బట్ పేలుడు మాత్రం మహా దారుణంగా జరిగింది. సో నాకైతే ఇప్పుడు ఏం కనబట్టలేదు, లోపలికి వెళ్ళినా. ఇప్పుడు మనం టార్చెస్ పెట్టుకుంటూ అయితే వెళ్ళాలి. సో పొద్దున్నే దాకా వెయిట్ చేయాల్సిన ఏమైతే లేదు. ఓకే అబ్బో అబ్బోయ్ నిజంగా గైస్ మామూయ్ ఇవైతే మామూలు పవరే కాదు. నేనైతే ఇక్కడ స్టెప్స్ చేసుకుంటాను, మళ్ళీ పైకి వెళ్ళడానికి దారి అయితే లేదు నాకు. ఓకే గైస్ మనకైతే చాలా కాబుల్ స్టోన్స్ అయితే దొరికాయి. నేనేమనుకున్నాను అంటే నా ఇన్వెంటరీ మొత్తం ఫుల్ అయిపోద్ది అనుకున్నాను, బట్ పర్లేదు సగం ఇన్వెంటరీ అయితే ఫుల్ అయిపోయింది కాబుల్ స్టోన్స్. సో వాటిని అన్నింటినీ నేను స్టోన్ బ్రిక్స్ కింద కన్వర్ట్ చేసి మనమైతే ఇంకా అక్కడున్న సగం పని కూడా స్టార్ట్ చేసేద్దాం. సో ఫైనల్గా గైస్ చాలా రోజుల తర్వాత మన క్యాజువల్ అయితే కొంచెం బిల్డ్ అయింది, ఇంకా కంప్లీట్ అయితే కాలేదు, కంప్లీట్ అయితే అవ్వలేదని నేనైతే చెప్పను, బట్ కొంచెం అయితే రీమోడల్గా చేశాను. సో ఎక్కడైతే ఇలా స్టేర్స్ అయితే పెట్టాను, సో లోపల ఒకసారి వెళ్ళి చూపిస్తాను. సో ఇలా మనం స్టేజ్ ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఒక సింహాసనం అయితే డిజైన్ చేద్దాం అనుకున్నాను, ఇవైతే ఏం తెలియదు ఎందుకంటే లోపల చాలా సామాన్లు ఉన్నాయి. సో ఇంకా ఈ ఏరియా అనేది మొత్తం క్లియర్ చేయాలి గైస్, బట్ దీనికైతే ఇంకా చాలా టైం పట్టేటట్టే ఉంది. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు లోపలికి ఎలాంటి మాప్స్ అయితే రాకుండా ఇక్కడైతే ఒక మంచి గేట్ని అయితే పెట్టబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గేట్ పెట్టే ముందు మనమైతే పడుకుందాం. నిజంగా చాలా మాప్స్ అయితే వచ్చేసాయి, సో మనమైతే టార్చెస్ పెట్టకపోయి ఉంటే ఇంకా చాలా మాప్స్ అనేవి ఉండేవి. అలా జరగకుండా అయితే మనం కాపాడుకున్నాం. అండ్ ఫైనల్గా మనమైతే నిద్రలు ఎగ్జామ్. సో ఇప్పుడైతే మనం ఒక గేట్ని అయితే తయారు చేసుకుందాం, అది కూడా ఆటోమేటిక్ గేట్ గైస్. సో ఆటోమేటిక్ గేట్ని తయారు చేయడానికి మనకైతే స్టోన్ బ్రిక్స్ కావాలి, అండ్ ఆల్సో నా ఐరన్ సామాన్లు కూడా రిపేర్ అయితే చేసుకోవాల్సింది గైస్. సో మనకైతే ఒక ఆరు, ఓకే ఆరు స్టోన్ స్లాబ్స్ అయితే చాలు. అండ్ వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది, ఇంకా మనకి పిస్టన్ కావాలి కదా. సో పిస్టన్ రెసిపీ ఒకసారి చూసుకుందాం. పిస్టన్ రెసిపీ వచ్చేసి మనకి ఓకే ఓకే. సో ఇలాంటి పిస్టన్లు మనకి ఒక ఆరు కావాలి గైస్. సో పైకి వెళ్ళి అయితే తయారు చేసుకుందాం. పైకి పైకి అరే అయ్యో. సో పైకి వెళ్ళడానికి నేను దారి ఉంచలేదా, షక్ మర్చిపోయాను. సో ఏం చేద్దామంటే ఇలాగే వలన మొత్తం ఇంకా ఏం బిల్డ్ అవ్వలేదు కదా. సో మొత్తం బిల్డ్ అయిన తర్వాత మనం ఒక మంచి ప్లాన్ వేసుకుందాం గైస్, అప్పటిదాకా తప్పదు మనకి. సో నేనైతే ఇక్కడున్న కొన్ని రెస్టారెంట్ అయితే తీసుకుంటాను, అండ్ ఆల్సో మనకి కొంచెం ఫుడ్ అయితే కావాలంట.
యా సిక్స్ పిస్టన్స్ అయితే చాలు. అండ్ ఆల్సో మనకి ట్రిప్ వైర్ అయితే కావాలి. సో ట్రిప్ వైర్ ఎలా ప్రిపేర్ అవుతుందో చూద్దాం. ట్రిప్ వైర్ హుక్ అనేది ఓకే. సో నాకైతే ట్రిప్ వైర్ రెండు అయితే కావాలి కదా. సో రెండు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం. అండ్ ఆల్సో ఇప్పుడు మనకి స్టింగ్ అయితే కావాలి. ఓకే ఇక్కడ ఒక ఐదు దొరికాయి. వావ్ గ్రేట్. సో నాలుగైతే కావాలి. బట్ మనకి దగ్గర ఆల్ స్ట్రింగ్స్ ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. అండ్ ఈ వర్షం ఎప్పుడు ఆగుతుందో ఏంటో పైన నుంచి చూడండి. మాప్స్ కూడా ఫామ్ అయిపోతున్నాయి. సో పైనుంచి ఇంకా మనమైతే కిందకి దిగేద్దాం. లెట్స్ గో మ్యాన్. ఓకే గ్రేట్. అండ్ ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే లైక్ డైరెక్ట్గా ఎక్కడున్నాడు. ఓ మై గాడ్ బామ్మది పైన నుంచి దిగేవా. రారా రారా నీకు నా నెదర్ స్పాట్ ఉంది యాక్సిడెంట్ చంపడానికి. ఓకే వీడినైతే చంపేశాం. అండ్ లోపల ఒక కవ్ అయితే మంచిగా తిరుగుతుంది. నేనైతే ఇక్కడ ల్యాడర్స్ అయితే పెట్టేస్తాను. అండ్ ఆల్సో టార్చెస్ కూడా పెట్టుకుందాం ఎందుకన్నా మంచిది. సో ఇవైతే ఇక్కడ ఉన్నాయి. ఓకే గ్రేట్. మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ డోర్ సంగతి అయితే చూద్దాం. ఇది ఎప్పుడు ఆగుతుందో ఏంటో నాకు ఇది అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పడుకుందామా. సరే పడుకొని లెగుద్దాం. సో అంతలోపు నాకు వర్షం ఆగుతుందని అయితే హోప్ అయితే ఉంది. సో లెట్స్ సీ. అండ్ ఓకే వర్షం అయితే తగ్గలేదు ఇంకా. ఓకే వర్షం అయితే తగ్గిపోయింది కదా. సరే తగ్గలేదా. ఓకే ఓకే వర్షం అయితే తగ్గిపోయింది. సో ఇప్పుడైతే మనం ఒక ఆటోమేటిక్ డోర్ అయితే ప్రిపేర్ చేద్దాం చాలా చాలా తొందరగా. సో ఇది చాలా ఈజీగా తయారవుతుంది. అండ్ ఆల్సో మనకి వెయిట్ మినిట్ మనకి గ్లాస్ కూడా కావాలి గైస్. అయితే ఆరు గ్లాస్ అయితే కావాలి. సో ఒకటి వచ్చింది ఇంకా ఆరు వచ్చేదాకా వెయిట్ చేసి ఇంకా మనం ఆటోమేటిక్ డోర్ని అయితే ప్రిపేర్ చేసేద్దాం. సో ఇప్పుడు మనమైతే ఆరు పిస్టన్లు తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం అక్కడ గ్లాస్ పెట్టంగానే మనకైతే అటాచ్ అవ్వడానికి స్టిక్ పిస్టన్ అయితే తయారు చేయాలి. ఇక్కడే కదా. ఓకే సో కరెక్ట్గా అయితే తయారు చేసుకున్నాం గైస్. అండ్ టూ స్లైమ్ బాక్స్ అయితే ఇక్కడ పెట్టేద్దాం. మళ్ళీ ఎక్కడి నుంచి తీసాము అక్కడే. సో దీన్ని అయితే ఇక్కడ పెట్టేద్దాం. సో నేనైతే ఏరియా అయితే క్లియర్ చేసుకున్నాను గైస్ కొంచెం నీట్గా రావడానికి. నాకు అప్పుడే అర్థమవుతుంది క్లారిటీగా. సో మనమైతే ఇక్కడ ఒక త్రీ పిస్టన్స్ అయితే పెట్టాలి. ఓకే ఈసారి మనం ఇది కరెక్ట్గా పెట్టాలి. ఓకే గ్రేట్. సో ఇక్కడ నుంచి ఫోర్ బ్లాక్స్ దూరం టూ త్రీ ఫోర్. ఓకే ఇక్కడ వచ్చింది. యా అండ్ పైన ఒకటి అండ్ ఇంకోటి పైన. ఎస్ గైస్ ఇవైతే కరెక్ట్గా వచ్చేసాయి. అండ్ మనమైతే గ్లాస్ని తెచ్చుకున్నాం కదా. వేర్ ఇస్ ద గ్లాస్ రైట్. సో ఓకే గైస్ మనమైతే ఇంకా ఆరు గ్లాస్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం. అండ్ ఇక్కడికి వచ్చి మన స్టిక్ పిస్టన్ని అటాచ్ చేసేద్దాం. అరే ఇదేంది పైకి తగిలింది. ఓకే సో దీన్ని బ్రేక్ చేసేద్దాం. ఇంకా దీన్ని తీసుకుందాం. అరే ఇప్పుడు బ్రేక్ చేశాను. అయ్యో ఇంకోటి ఉండాలి ఇంకోటి ఉండాలి. ఓకే గ్రేట్. స్టిక్ పిస్టన్స్ అయితే అటాచ్ అయిపోయాయి. అండ్ ఇక్కడ మనమైతే ఇక్కడ ఒక స్లాబ్ని అయితే అటాచ్ చేయాలి. అండ్ ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఒక స్టోన్ స్లాబ్ని అయితే అటాచ్ చేయాలి. అండ్ ఇక్కడ ఒక బ్రిక్ని అయితే పెట్టాలి. అండ్ ఆల్సో ఇక్కడ కూడా ఒక బ్రిక్ని అయితే పెట్టాలన్నమాట. అండ్ ఇక్కడ నుంచి మనమైతే ఈ స్టికీ బిల్స్ని అన్నింటినీ కనెక్ట్ చేయడానికి ఇలా ఇలా ఈ విధంగా అయితే పెట్టాలి గైస్. ఓకే అప్పుడే ఇవైతే కనెక్ట్ అయ్యాయి. ఇంకా మనమైతే ఇక్కడ ఒక బ్లాక్ని అయితే పెట్టేసి ఇక్కడ ఒక రెడ్ స్టోన్ టార్చ్ని అయితే పెట్టాలి. సో రెడ్ స్టోన్ టార్చ్ని తీసుకుని ఇక్కడ పెట్టంగానే ఇదైతే యాక్టివేట్ అయిపోతుంది. చూసారా ఇది ఎలా పనిచేస్తున్నారే. ఓకే ఇక్కడ మనం ఇది పెట్టాలి అప్పుడే ఇది పనిచేస్తుంది. ఎస్ గ్రేట్ గైస్ ఇలా అయితే పనిచేస్తుంది. సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా పెట్టాలి. ఇక్కడ పెట్టేద్దాం ఇక్కడ పెట్టేద్దాం. మనం ఎన్ని కావాలంటే అన్ని గ్లాస్ అనేవి పెంచుకోవచ్చు గ్యాస్. అది మన ఇష్టం. సో ఇప్పుడైతే మనం ఇక్కడ ఒక బ్లాక్ని అయితే పెట్టేసి అది ఎక్కడ పెట్టాను. సో ఇక్కడైతే ఒక బ్లాక్ని పెట్టేసి దీన్ని కూడా యాక్టివేట్ చేయాలి. అండ్ ఫైనల్గా చూసారు కదా ఇదైతే పనిచేస్తుంది. బట్ దీన్ని కంట్రోల్ చేయడానికి మనకైతే ట్రిప్ వైర్ అండ్ స్ట్రింగ్స్ అయితే కావాలన్నమాట. సో ఇప్పుడైతే నేను ట్రిప్ వైర్ని తీసుకుంటాను. అండ్ ఆల్సో స్ట్రింగ్స్ కూడా ఉన్నాయి. ఓకే గ్రేట్. సో ట్రిప్ వైర్ని ఒకటి ఇక్కడ పెట్టేస్తాను ఇక్కడ పెట్టేస్తాను. సో నా దగ్గర టోటల్గా ఆరు అయితే ఉన్నాయి గైస్ స్ట్రింగ్స్. ఒకటి రెండు మూడు. నిజంగా గైస్ ఇన్విజిబుల్ గైస్ కనపడవు గైస్ మొత్తం. యస్ ఫైనల్గా ఇవైతే కనెక్ట్ అయిపోయాయి. సో మీరైతే చూడగలరు డోర్ అయితే క్లోజ్డ్ మోడ్లో అయితే ఉంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళగానే ఇది ఖచ్చితంగా ఓపెన్ అవుతాయి. ఈ స్ట్రింగ్స్ తగిలితే మీరు మైండ్ జంగిల్ టెంపుల్స్లో చూసే ఉంటారు కదా స్ట్రింగ్స్ ఉంటాయి. అవి నొక్కగానే ఆటోమేటిక్గా లైక్ అబ్జర్వర్ నుంచి మనకైతే యారోస్ అయితే వచ్చేస్తూ ఉంటాయి. సో అలాగే సేమ్ మెథడ్ గైస్ మొత్తం. సో ఇది మాత్రం ఒకవేళ 100% వర్క్ చేస్తే మీరు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. ఓకేనా. సో లెట్స్ గో. 3 2 1. ఓకే ఇక్కడైతే ఈ బ్లాక్స్ చేద్దాం ఎందుకంటే ఇవి అడ్డుగా అయితే ఉన్నాయి. సో దీన్ని తీసేద్దాం. ఇప్పుడు బయటికి వెళ్ళాలరా. ఓ మై గాడ్ మాప్స్ మాప్స్ ఏం రాలేదు కదా. ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలని నాకైతే అర్థం కావట్లేదు. సో మనమైతే ఇక్కడ ఒక హోల్ అయితే చేసుకుందాం గైస్. సో ఈ విధంగా మనకైతే ఇది పనిచేస్తుంది. కొంచెం అంటే లైక్ ఏంటంటే లైక్ అరే ఇప్పుడు బయటికి వెళ్ళడం అయితే ప్రాబ్లం. మనం కూడా ఇక్కడ స్టింగ్స్ అయితే పెట్టుకోవాలి. సో మొత్తం అయితే బాగానే ఉంది గైస్. కొంచెం డిలే ఎఫెక్ట్ అయితే వస్తుంది అనమాట అంతే. సో ఫైనల్గా కొంచెం అయితే నేను అప్గ్రేడ్ అయితే చేశాను. బట్ నెక్స్ట్ ఎపిసోడ్లో మాత్రం ఫుల్గా అప్గ్రేడ్ చేసి అయితే చూపిస్తాను గైస్. అండ్ ఆల్సో మనమైతే ఇంకా చాలా ఓపీ స్టఫ్ అయితే చేయబోతున్నాం నెక్స్ట్ ఎపిసోడ్లో. ఆ ఎపిసోడ్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు. సో ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ నా దగ్గర ఒక మంచి ట్రిక్ అయితే ఉంది విలేజర్ దగ్గర అతి తక్కువ ధరకే ఎలా మొత్తం లాక్కోవాలో.
సో అది కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో ప్లాన్ చేద్దాం. సో ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి అందరికి షేర్ చేయండి గైస్. మళ్ళీ కలుద్దాం మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో. అంటిల్ దెన్ బై.